ఈ హృదయం ఎట్లాంటిదంటే మోసకరమైంది మోసకరమైంది ఘోరమైన వ్యాధి గలది దేవుడు మాట్లాడకపోయినా దేవుడు మాట్లాడినట్లుగా నిన్ను సాటిస్ఫై చేయటానికి నిన్ను మోసం చేయటానికి దేవుడు మాట్లాడినట్టుగా నీతో మాట్లాడద్ది పరిశుద్ధాత్మ మాట్లాడినట్టుగా నీతో మాట్లాడద్ది దాన్ని నువ్వు దేవుని మాటని మోసపోయి భ్రమపరచబడి ఇజ్రాయేల్ మారినట్టు నువ్వు కూడా ప్రవక్తలు మారినట్టు నువ్వు కూడా మారిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ మోసంలో పడకుండా ఉండాలంటే అందుకే బైబిల్ ఇచ్చాడు దేవుడు ఇది మారద్దా ఇది మోసపోద్దా మోసం చేస్తుందా చేయదు అందుకే చెప్తా వీళ్ళెవరు ప్రవక్తలు ఎవరు చాలామంది ప్రవక్తలు బోర్లకు పడిపోతున్నారు చూస్తున్నారుగా చెప్పినవి జరగట్లేదు ఎక్కడి నుంచి చెప్తున్నారు అది మనసులో నుండి వచ్చేది దేవుడు చెప్తే అక్షరం కానీ పొల్లు కానీ తప్పదు ఆయన ఖచ్చితంగా యథార్థం చెప్తాడు అది జరగడం లేదు అని అంటే ఖచ్చితంగా మనసులో నుండి వచ్చింది కాబట్టి విశ్వాసులు ప్రవచనాలను నమ్మే విశ్వాసులు ప్రవచనాల మీద ఆధారపడేవాళ్ళు బీ కేర్ఫుల్ నేను మీకు సత్సు పుచ్చు లేని వాక్యం చెప్తా మీరు నా ఈ వాక్యం విన్న తర్వాత కూడా ఇంకెవడైనా మారేడంటే మిమ్మల్ని ఎవ్వడేం చేయలేడు ఈ ఎదురుగా ఉన్న వాక్యం ఎప్పటికీ మారదు నువ్వు అమెరికా వెళ్ళి ఓపెన్ చేసినా ఈ పదహార అధ్యాయం ఇదే ఉంటుంది నువ్వు ఇండియా వచ్చి ఓపెన్ చేసిన పదహార అధ్యాయంలో ఇదే ఉంటుంది నల్లోడు ఓపెన్ చేసిన ఇదే ఉంటుంది తెల్లోడు ఓపెన్ చేసినా ఇదే ఉంటుంది మారదు కాబట్టి మారని ఈ వాక్యం మనకు కావాలి నిన్ను మార్చని ఈ వాక్యం కావాలి దేవుని కోసం నిన్ను సిద్ధపరిచే ఈ మాట చాలు రేపు నీకు తీర్పు తీర్చేది కూడా లేని మాటల నుంచి దేవుడు తీర్పు తీర్చడు ఈ బైబిల్ నుంచే తీర్పు తీరుస్తాడు అర్థమైందా కాబట్టి మరి దేవుడు మనసులో మాట్లాడ్డా చెప్పండి మాట్లాడ్డా మాట్లాడతాడు అయితే మనసులో ఉన్న మాటను నువ్వు గుర్తించాలి అని అంటే అది నీ మనసులో నుంచి వచ్చిందా దేవుని నుంచి వచ్చిందా గ్రహించే స్థాయికి నువ్వు రావాలి దేవుడు ఎప్పుడు మాట్లాడిన రుజువుతో మాట్లాడతాడు ఆయన ఎప్పుడు మాట్లాడిన సూచనతో మాట్లాడతాడు ఒకవేళ నీ అంతరంగంలో ఏవైనా మాట వచ్చింది అనంటే ఆస్క్ ఫార్ సైన్ ఒక గుర్తు దేవుణ్ణి అడుగు ప్రభువా ఇది నువ్వే చెప్పావు అనడానికి నేను ఖచ్చితంగా నమ్ముతా ఇబ్బంది ఏమి లేదు కానీ నా మనసు కూడా కొన్నిసార్లు నన్ను మోసం చేస్తుంది కాబట్టి నీ సూచన నాకు దయచేయి ఆయన సూచనను నెరవేర్చాడు రెండుసార్లు నెరవేరుస్తాడు ఒకసారి కాదు దేవుడెప్పుడు ఒక మారు పలుకును రెండుసార్లు కన్ఫామ్ అయిందంటే మర్చిపోవద్దు అది దేవుడి నుంచి వచ్చినటువంటి మాట లేదా ఆ స్థాయి నీకు లేదు ఎదురుగా ఉన్న వాక్యాన్ని బోధించిన వాక్యాన్ని నేర్పిస్తున్న వాక్యాన్ని దైవజనుడు చెప్తున్న వాక్యాన్ని ఖచ్చితంగా అనుసరించు ఇజ్రాయేలుకు పట్టినటువంటి గతి నీకు పట్టదు ఎస్ ఐ ప్రొఫెస్ ఐ ఐ బిలీవ్ ప్రొఫెసీస్ కానీ నేను ఏ ప్రాఫసీ నాకు వచ్చినా నేను ఎవ్వరు చెప్పినా ఐ విల్ గో ఫర్ సైన్ అవిశ్వాసంతో కాదు నిర్ధారణ కోసం ఐమెన్